కెమెరా లేక గంజాయి ప్యాకెట్లు చంద్రబాబు లేక ప్రకంపనలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో తన భద్రత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు ఈ నెల ఇరవై ఐదున చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు జడ్జికి పంపారు పెన్ను కెమెరాతో ఒక రిమాండ్ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడని లేఖలో పేర్కొన్నారు తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని తనను హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలో తెలిపారు చంద్రబాబు ఈ కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని దానిపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు రాజమండ్రి జైలుపై ఈ మధ్య తన కుటుంబం కలిసేందుకు వచ్చిన సమయంలో ఒక డ్రోన్ తిరిగిందని తెలిపిన బాబు జైలు దాని చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయాలని లేఖలో కోరారు గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారని చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు